కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో అనాథుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లతో పాటు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. న్యూ శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ నాయకులు పిట్టల లింగయ్యతో పాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వాళ్ళకి ఓకే పదండి. పదకొండవ డివిజన్ కార్పొరేటర్ మా అక్కగారైనటువంటి నర్సన్న నర్మదా గారులకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్న నేను దాదాపు ఒక 10 సంవత్సరాలే కరీంనగర్లో నివాసం ఉండబట్టి 11వ డివిజన్ కార్పొరేటర్ గారు అభివృద్ధి ప్రదాత. అంటే మా అక్క పేరు నర్మదా, అంటే నర్మదా లెక్కనే డెవలప్మెంట్ చేసింది. అక్కకు మా 11 డివిజన్ ప్రజల తరపున నిన్ను నూరేళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల ఆశీస్సులు అక్కగారి కుటుంబం పైన, అక్కగారి పైన, మా డివిజన్ పైన ఉంచి ఇంకా మరిద్ది అభివృద్ధి చెందే దిశగా చేయాలని కోరుకుంటూ మరోసారి మా అక్కగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నర్మదా గారి పుట్టినరోజు, కార్పొరేటర్ గారు ఈ మంచి రోజు ఇవాళ మంగళవారం నాడు మంచి పుట్టినరోజని అందరికీ సంతోషంగా ఉంది. 100 సంవత్సరాలు ఇదే విధంగా ఆశీర్వదించుతున్నాం. మేము అనాథలకు మంచి పలహారాలు పండ్లు మంచి ఇచ్చింది. ఈ ఆరోగ్యంతో మంచి పదవులకు పోవాలని నేను అవన్నీ ఆశీర్వదించుతున్నాను.